సెన్సేషన్ ముందు పుట్టి ఆర్జీవి గారు తర్వాత పుట్టారా లేకపోతే ఇద్దరు కలిసే పుట్టారా అనిపిస్తూ ఉంటుంది. సో సెన్సేషన్కి కాంట్రవర్సీకి సో పెట్టింది పేరు ఆర్జీవి గారు, బట్ నా దృష్టిలో హీస్ మోస్ట్ టాలెంటెడ్ పర్సన్ అంతే. సో రెండు చైర్లు వేయవలసిందిగా కోరుకుంటున్నాం, ఎందుకంటే ప్రశ్నల వ్యూహం కొంచెం లాంగ్ ఉంటుంది కాబట్టి. వ్యూహంలో మెయిన్ పాయింట్ ఏంటంటే ఈ సినిమా అసలు ఏమాత్రం వ్యూహం లేదు, ఉట్టి నిజమే ఉంటుంది. ఎందుకంటే వ్యూహం అనేది వెనకాల చేస్తేనే వ్యూహం అంటారు. నేను అన్నీ అందరి ముందు చేస్తాను కాబట్టి నా వెనక వ్యూహం లేదు, కానీ వెనక దాసరి కిరణ్ ఉన్నారు. సో మీ ఆయన చెప్పాలి, ఆయన వెనకాల ఇంకేనా మీ దగ్గర ఉన్న వ్యూహం ఉందా? నా దగ్గర ఏం లేదు సార్. యా, సో లైక్ షీ వాజ్ టెలింగ్, ఇప్పుడు నాకు రైట్ ఫ్రమ్ ద బీనింగ్ ఒక రియలిస్టిక్ క్యారెక్టర్స్ కానీ రియలిస్టిక్ ఇన్సిడెంట్స్ కానీ దాంట్లోంచి ఇన్స్పైర్ అయ్యి ఒక ఎఫినిటీ ఉంది నాకు యాజ్ అ ఫిల్మ్ మేకర్గా. ఆల్మోస్ట్ నా ఫస్ట్ సినిమా నుంచి, అంటే కొన్ని బయటికి తెలియచ్చు కొన్ని తెలియకపోవచ్చు, బట్ ఆల్మోస్ట్ 80% ఆఫ్ మై ఫిల్మ్స్కి ఎక్కడో ఒక చోట ఒక ఇంటర్నల్ ఇన్స్పిరేషన్ ఉంటుంది. అండ్ సో లైక్ వైజ్ ఇది బేసిక్ ఐడియా అనేది నాకు ఫస్ట్ వచ్చింది ఆల్మోస్ట్ వైఎస్ఆర్ గారు పోయినప్పుడే 10 ఇయర్స్ బ్యాక్. దాంట్లో ఒక అంటే ఒక హఠాత్తుగా ఒక సంఘటన ఎవరు ఊహించింది జరిగినప్పుడు అందరూ ఒక పర్టిక్యులర్ ప్యాటర్న్లో అలవాటు పడిపోయి ఉంటారు. అన్ఎక్స్పెక్టెడ్గా ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు దాన్ని అడ్వాంటేజ్ తీసుకోవచ్చు లేకపోతే డిసడ్వాంటేజ్గా ఫీల్ అవ్వచ్చు. వేరే వేరే వాళ్ళకి వేరే వేరే అజెండాస్ కానీ ఆబ్జెక్టివ్స్ అనేది సడన్గా డెవలప్ అవుతాయి. సో వాటి అన్నిటి మధ్యన జరిగిన ఒక దాన్ని ఒక పొలిటికల్ థ్రిల్లర్గా డిజైన్ చేశాను స్క్రీన్ ప్లే, విచ్ ఇస్ వాట్ యువర్ సీయింగ్ హియర్.